Hi friends, welcome to Chaitra's Kitchen. Iroju special chicken popcorn. Idi intlo unde ingredients tho KFC style chicken popcorn ela cheyalo iroju chuddam. Ikkada nenu 250 grams boneless chicken cubes la cut cheskundi oka bowl lo teeskunnanu. Chicken ni clean cheskunnaka indulo 1 teaspoon karam, 1 teaspoon uppu, 1/2 టీస్పూన్ మిరియాల పొడి, 1/2 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 కప్ పాలు, 1 టీస్పూన్ సోయా సాస్, ఇంకా ఒక ఎగ్ కూడా వేసి ఇదంతా మసాలా అంతా చికెన్ కి బాగా పట్టేలా కలుపుకోవాలి. కలిపి 3 నుండి 4 గంటల వరకు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. టైం లేని వాళ్ళు కనీసం గంట సేపు అయినా పక్కన పెట్టాలండి కలుపుకొని. చికెన్ ఎంతసేపు నానితే అంత జ్యూసీగా వస్తుంది. ఇక్కడ 3 గంటల తర్వాత నేను ఫ్రిజ్ లో నుండి తీశాను చికెన్. ఇప్పుడు పైన కోటింగ్ కోసం ఒక బౌల్ తీసుకుంటున్నాను. ఇందులో 1 కప్ మైదా, 1/2 కప్ కార్న్ ఫ్లోర్, 1/4 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ గార్లిక్ పౌడర్, 1/2 స్పూన్ మస్టర్డ్ పౌడర్, 1/2 స్పూన్ ఆరిగానో, 1/2 స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఆరిగానో, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మస్టర్డ్ పౌడర్, గార్లిక్ పౌడర్ లేకున్నా పర్వాలేదండి, అవి ఆప్షనల్. జస్ట్ ఉప్పు, కారం, మిరియాల పొడి వేసైనా కలుపుకోవచ్చు. ఇలా పిండి అంతా కలిపాక మనం నానబెట్టుకున్న చికెన్ ముక్కలు ఈ పొడి పిండిలో వేసి పిండిని బాగా కోట్ చేయాలి చికెన్ ముక్కలకి. ఇలా అన్ని ముక్కలు పొడి పిండిలో వేసి పిండిని బాగా కోట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఎక్కడా తడి లేకుండా మొత్తం పొడి పిండితో కోట్ చేయాలి. ఇలా అన్ని ముక్కలకి మనం పొడి పిండి కోట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాక ఈ చికెన్ ముక్కలు ఉన్న బౌల్లోనే నేను 1 కప్ చిల్డ్ వాటర్ తీసుకుంటున్నాను. చాలా చిల్డ్గా ఉండాలండి వాటర్. ఈ వాటర్లో మనం కోట్ చేసుకున్న చికెన్ ముక్కలను వేసి ఒక 10 సెకండ్స్ వరకు ఉంచి తీసి మళ్ళీ పొడి పిండితో సెకండ్ కోట్ చేసుకోవాలి. ఇలా ఒక 10 సెకండ్స్ ఉంచితే సరిపోతుందండి చిల్డ్ వాటర్లో. మళ్ళీ తీసి సెకండ్ కోట్ పొడి పిండితో చేసుకొని ఇవి వెంటనే వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ముక్కలన్నీ వేడి నూనెలో వేశాక ఫ్లేమ్ లోలోకి చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేయొద్దండి. ఇలాగే అన్ని ముక్కలు చిల్డ్ వాటర్లో వేసి 10 సెకండ్స్ తర్వాత తీసి మళ్ళీ సెకండ్ కోట్ పొడి పిండిలో కోట్ చేసుకొని వెంటనే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు ఫాలో అవ్వాల్సింది ఒకే టిప్ అండి, ఏం లేదు. 10 సెకండ్స్ తర్వాత మనము ఐస్ వాటర్లో నుండి తీసి పొడి పిండితో కోట్ చేసుకున్నాక పిండి బాగా కోట్ చేసుకోవాలండి. ఎక్కడా తడి కనిపించకుండా మొత్తం డ్రై పౌడర్తోనే కోట్ చేసుకొని వెంటనే వేడి నూనెలో వేయాలి. మళ్ళీ కోట్ చేసుకున్నాక కాసేపు అలా పక్కకు పెడితే మళ్ళీ అది తడిసిపోతుంది, తడి తడిగా అవుతుంది. అలా అవ్వద్దండి. ముక్క పొడి పొడిగా ఉన్నప్పుడే వేడి నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. వన్స్ ముక్కలన్నీ వేశాక ఫ్లేమ్ లోలో పెట్టుకోవాలి. ఆయిల్ కూడా మీరు మొత్తం నిండుగా పోయకండి ప్యాన్లో, హాఫ్ వరకే పోయండి. ఎందుకంటే పోసాక పొంగుతుంది కొంచెం, కాబట్టి కొంచెం గ్యాప్ ఉండేలా చూసుకోండి. మళ్ళీ నూనె కొంచెమే పోసి బ్యాచెస్లా ఫ్రై చేసుకుంటే బెటర్, ఎందుకంటే ఇది ఫ్రై చేశాక ఆయిల్ అంతా మడ్డీలా అవుతుంది, సో అది రీయూజ్ చేసేలా ఉండదు. కొంచెం నూనెలో బ్యాచెస్లా ఫ్రై చేసుకుంటే నూనె కూడా ఎక్కువ వేస్ట్ అవ్వదు.
ఇవి క్రిస్పీగా మంచి కలర్లోకి మారాక ఒక పేపర్ నాప్కిన్ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటే క్రంచీ అండ్ జ్యూసీ చికెన్ పాప్కార్న్ రెడీ అవుతుంది. ఇది అందరూ ఎంతో ఇష్టంగా తింటారండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్స్లో చెప్పండి. దీన్ని కెచప్ అయినా లేదా మయోనీస్తో అయినా సర్వ్ చేయొచ్చు, లేదంటే ఇలా తిన్నా బాగానే ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.